చంద్రబాబు క్రాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. సిఐడి తరపున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, హరీష్ సాల్వే, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. అటు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తున్నారు. హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపించారు. 17A ప్రకారం చంద్రబాబు అరెస్టులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్మాల్ చౌదరి కేసును ప్రస్తావించారు. పలు సుప్రీంకోర్టు తీర్పులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు రిమాండ్ చట్ట విరుద్ధమని వాదనలు వినిపించారు. సిమెన్స్ ఇచ్చిన ప్రాజెక్టు కాస్ట్ సరైంది అని కేంద్రం కూడా అంగీకరించిందని అన్నారు. మొత్తం 6 సెంటర్ల కోసం డబ్బులు చెల్లించారని, 6 సెంటర్లను తయారు చేసి అప్పగించారన్నారు. అలాంటప్పుడు ఎక్కడ అవినీతి జరిగిందని ప్రశ్నించారు. ప్రాజెక్టు కాస్ట్ 150 కోట్లు ఎక్కువ చేసి చూపించారనేది అవాస్తవమని అన్నారు.